హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కేటీఆర్ని అభినందించాలి. కొత్త కొత్త ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం, కొత్త కొత్త లైన్లు అంటే కొత్త ప్రాంతాలకి కొత్త విధంగా ఏర్పాటు చేయడం, లాంగ్ జర్నీలను తక్కువ చేసేటువంటి ప్రయత్నాలు చేయడం చాలా శరవేగంగా చేస్తున్నారు. గతంలో ఎన్టీ రామారావు ఆరంభించినటువంటి హైదరాబాద్ పరుగుని ఆ తర్వాత కాలంలో కొంత వెనుకబడ్డ, మళ్ళీ చంద్రబాబు వచ్చాక ముందుకెళ్ళి పుంజుకుంటే ఆ తర్వాత దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళింది రాజశేఖర రెడ్డి అయితే, దాన్ని కొనసాగించింది రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి అయితే, అది కొనసాగిస్తున్నది ఇప్పుడు కేసీఆర్. అయితే కేసీఆర్ మొదట్లో అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా కేటీఆర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, హైదరాబాద్ని ఆయనకు అప్పచెప్పినప్పటి నుంచి పర్ఫెక్ట్గా చేసుకొస్తున్నారు. ఐటీ కంపెనీల వాళ్ళ కోసం ఏర్పాట్ల నుంచి అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో సీరియస్ ఎఫర్ట్సే పెడుతున్నారు. కానీ పదే పదే ఈ మధ్యకాలంలో కనబడుతున్నది రోడ్డు బాగానే ఉంటుంది, ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోతుంటుంది. తాజాగా చాదర్ ఘాట్లో జరిగింది, అంతకుముందు పంజాగొట్లో జరిగింది, అంతకుముందు అమీర్పేటలో జరిగింది. ఈ గుంటలు ఎందుకు పడతాయి? వాస్తవంగా ఓపెన్ సీక్రెట్ ఏంటంటే రోడ్డు ఈ కిందకి ఎక్కడో ఉంటుంది, వాస్తవంగా మట్టి పైన, ఆ తర్వాత వేసుకొచ్చిన రోడ్డు ఈ పైన ఉంటుంది. అంటే ఎంత గ్యాప్ ఉందన్నమాట. ఈ మధ్యలో వాస్తవంగా ఏం చేయాలి? మట్టి ఫిల్ చేయాలి. అంటే మనం పునాదులు వేసేటప్పుడు బిల్డింగుల్లో చూస్తుంటాం, ఏం చేస్తాం, నేల ఆ పునాదులకి ఒక తవ్వి దాంట్లో గోడలు కట్టి అందులో మళ్ళీ ఇసక రాళ్ళు ఇవన్నీ వేసి పూడ్చి ఆ పైనుంచి కన్స్ట్రక్షన్ చేస్తాం. అలా చేయకుండా ఆ మధ్యలో గ్యాప్ అట్లాగే ఉంచేసి పైన కనుక నాపరాళ్ళు వేసేసుకుంటే ఏమవుతుంది, కొడితే కిందకి దిగుద్దు కొన్ని రోజులు పోయాక, బాగున్నంత వరకు బాగానే ఉంటుంది పైన సిమెంట్ సెట్ అయినంత వరకు, ఆ తర్వాత దెబ్బతింటుంది. ఇక్కడ జరుగుతుంది అదే. కాంట్రాక్టర్లు డబ్బులు అయితే ఈ మొత్తం ఫిల్లింగ్తో కూడా కలిపి కూడినటువంటి డబ్బులు తీసుకున్నారు, కానీ రోడ్లు కూలిపోతున్నాయి. దీని నష్టం ఎవరికి? ప్రజలకి ప్రాణాంతకం ప్లస్ నష్టం, ప్రభుత్వానికి నష్టం. ఈ రోడ్లు ఎవరు వేస్తున్నారో ఇట్లాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. కేటీఆర్ గారు అలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.